అందరికీ నమస్కారం అండి. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు అమలాపురంలోని చెయ్యేరు ప్రాంతంలో చేలల్లో వెలసినటువంటి సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వచ్చాము. చుట్టూ చేలు, మధ్యలో చేల మధ్యలో అమ్మవారు వెలిశారట. చాలా మహిమ గల తల్లి సత్యమ్మ తల్లి. అమ్మవారిని దర్శించుకుందరు కానీ రండి. తాడు అంటిపోతే అది కానీ అప్పుడు అప్పుడు నుంచి తాడిగా ఇది కట్టి అలాగా అంటే తాడి చెట్లలో నుంచి వెలసిందా అండి అమ్మవారు? అప్పటి నుంచి గుడి కట్టించారు. అంటే చేలలో పంట పొలాల్లో మధ్యలో తాడి చెట్టుకి అమ్మవారు వెలిసింది. అది అక్కడి నుంచి గుడి కట్టించారు అండి. సరే, డెవలప్ చేసి అవునండి. అన్నీ వస్తూ ఉంటాయి, అనుకున్నవన్నీ జరుగుతాయి. అది 80 గంటలు ఉంటుంది రైస్ కాలేజీ మొత్తం. 2 లక్షల రూపాయలు వంట మనిషికి వచ్చాయి. 2 రోజులు అది పంట పొలాల మధ్యలో ఈ చెట్టుకే అమ్మవారు వెలిశారంట. అది ఆ తర్వాత ఇక్కడ ఈ గుడి కట్టడం అన్నది జరిగింది.